అట్లయి తన బదులు వేరే వాడిని పెట్టి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన నిన్నళ్ళీ ప్రధానమంత్రి మోదీని కలుసుకున్నాడు, మళ్ళీ సందేహం. ఇప్పుడు ఆయన జేఎంఎం కదా, ఆయన కాంగ్రెస్ కాదు. కాబట్టి చాలా రాజకీయం నడుస్తుంది వర్మ, జ్యుడిషియల్ ఫ్రంట్లో కూడా చాలా జరుగుతుంది. ఓకే సార్, ఏంటి చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలు, అసలు ఏంటిది ఈ వికృతం, ఇంకా పోదా, దీన్ని అరికట్టలేరా? చాలా ఘోరం అండి. అంటే అమ్మాయిలు కానీ కసికందులు, అక్కడెవరో ఒక ముసలివాడు 6 నెలల పాపాన్ని ఏదో వరుస కూడా కలుస్తాడని చెప్తున్నారు. ఇంకా ముచ్చుమరిలోనేమో 9 ఏళ్ళ అమ్మాయిని వాళ్ళు కూడా చిన్న బుడ్డవాళ్ళు వాళ్ళు ఏమో ఏదో చేశారు, ఎక్కడ తెలియటం లేదు. ఇంకా తర్వాత ఒక బాలిక ఈరోజు చేబ్రోలు మండలం అక్కడెక్కడో ఒక అమ్మాయి మీద తను గ్యాస్ సప్లైయర్ అంట నాగరాజ్ అని అబ్బాయి తీసిపోయి ఏదో చేశారని అది వార్త. ఇవన్నీ వస్తున్న కథనాలు. అనకాపల్లిలో ఒక అమ్మాయి, అబ్బా ప్రేమికుడేమో వెళ్ళి ప్రేమ ఉన్మాది నంద్యాలలో ఒకటి. సో ఇన్ని ఘటనలు ఈ 10 రోజుల్లో ఇట్లా రావటం అనేది చాలా ఆందోళనకరం. దీని మీద చాలా తీవ్ర చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిన్ననే అంటే చాలా విమర్శలు వచ్చాయి. నిన్న సాయంత్రం నిన్న హోంమంత్రి అనిత దీని మీద స్పందించారు, ఇంకేమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు కేబినెట్ సమావేశానికి ముందు ఆయన మాట్లాడినప్పుడు దీని మీద తీవ్రంగా మాట్లాడారంటారు. ఒకటి ఎక్కడెక్కడో ఘటనలు జరిగితే ఎలా వెంటనే అని, కానీ తర్వాత ఫాలో అప్ అని ఉండాలి కదా. రెండోది ఒక వాతావరణం ఉండాలి కదా. ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతారు, ఆ వాతావరణం ఒక విధంగా ఉంటుంది, కాదు కఠినంగా ఉంది అంటే ఒక. కాబట్టి చాలా చాలా బాధాకరమైనటువంటి దారుణమైన. కర్నూలు జిల్లాలో ఒక మహిళ, ఆమె భూమి కొనుక్కుంది ఇద్దరి దగ్గర. ఈ భూమి ఆమెది కాదు, వాళ్ళది కాదు, నాది అని ఒక ఆయన పేచి పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆమె దున్నుకుంటుంటే వాళ్ళు ట్రాక్టర్లో వచ్చి గుద్ది చంపేశారు. ఎన్ని ఘటనలు మహిళల మీద, ఇప్పుడు నేను చెప్పిన ఒక 7-8 ఉంటాయి, ఇంకా రానివి ఎన్ని ఉన్నాయో తెలీదు. కాబట్టి తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం దిశ ఘటన జరిగిన తర్వాత అప్పుడు వచ్చినటువంటిది, అప్పుడు కేసీఆర్ తీసుకున్న చర్య, తర్వాత దాన్ని అప్పుడు ముఖ్యమంత్రి సభలో దాన్ని మాట్లాడడం, దిశ పరిష్కారం కాదు అవును, ఇవన్నీ కూడా చాలా జరిగాయి. కాబట్టి దీని ఒకటి అసలు వాళ్ళ కోణంలో, భద్రతా కోణంలో ఇది చాలా దారుణమైన, అమానుషమైన, బాధాకరమైన అంశం. రెండోది ప్రభుత్వం కూడా రాజకీయ పరంగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన చాలా తీవ్రంగా తీసుకొని ఇన్ని ల్యాబ్స్ ఎక్కడ జరుగుతున్నాయి వాళ్ళని పట్టుకోవడంలో. ఇప్పుడు అమ్మాయి 10 రోజులైనా కనపడలేదు. అవును, నిన్ననే హోంమంత్రి వాళ్లకు సహాయం మీద ప్రకటించారు. అంటే బాడీ తెలియదు, దొరకలేదు కదా. అవును, కాబట్టి చాలా దారుణమైంది. ఒక్కసారిగా వాతావరణం దీనివల్ల చాలా వికృతంగా, విషాదకరంగా తయారైంది. దీనికంటే మనం ఇప్పటివరకు అనేక సార్లు అంటున్నట్టుగా సోషల్ మీడియాలో జరుగుతుంది కూడా అమ్మాయిల మీద, అది కూడా అత్యాచారమే. అది వర్చువల్ అత్యాచారం అని చెప్పాలి. ఎవరి మీద పడితే, ఏది పడితే, అది మాట్లాడేస్తే ఒక పద్ధతిలో నడుస్తుంది. సో మహిళలు, మహిళల భద్రత అన్న అంశం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశంలో ఒక సిట్ లాంటిదో, ఒక స్పెషల్ టీమో దీని మీద వేసినా కానీ ఏం పొరపాట్లేదు. మీకు దిశ కాకపోతే ఇంకో పెట్టండి, కానీ అవసరమైతే చాలా ఉంది. అంటే ఒక మెసేజ్ వెళ్ళాలి, ఇలాంటివి సహించే అవకాశం లేదు, ప్రసక్తి లేదు అని. దాని మీద శ్రద్ధ పెట్టాలి. పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సరే విమర్శకులు, అవతల వాళ్ళు మీరు అప్పుడన్నారు ఇప్పుడన్నారు కదా అని అంటారు, కానీ ఆ విషయం ఎలా ఉంచినా కానీ ఆయన అంతకుముందు యాక్టర్గా ఉన్నప్పుడు కూడా ఒక కుమరం పులి అనే ఒక సినిమా తీశాడు కదా, అచ్చంగా ఒక టీమును ఏర్పాటు చేస్తాడు ముఖ్యమంత్రి మహిళలకు భద్రత కల్పించడం కోసమే. కాబట్టి అలాంటి ఆలోచనలు మరి ఏమన్నా చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. వాతావరణం ఓవరాల్గా దిగజారుతున్న పరిస్థితుల్లో వీటిని సీరియస్గా, చెదురుమదురు ఘటనలు కాదు ఇవి, అవును ఇవి చాలా సీరియస్ వార్నింగ్స్ టు ది సొసైటీ, ఫ్యామిలీస్ కూడా, కుటుంబాలు కూడా దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. ఓకే సార్, ఏంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకి స్ట్రాంగ్ వార్నింగ్, కొన్ని వార్తలు కూడా వచ్చినాయి పలానా ఎమ్మెల్యేలు ఈ రకంగా దందాలు చేస్తున్నారు, ఇవి చేస్తున్నారని, ఎలా చూడాలి సార్? అవునండి, ఇది చాలా తీవ్రమైనది. మనం నిన్న చాలా చర్చించాము, మన వీక్షకులు కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక పత్రికలో ఈరోజు, నిన్న ఈరోజు కదా, ఆదివారం నాడు తెలుగుదేశం జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు గత పాలకుల బాటలోనే వ్యవహరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 4 బార్ల యజమానులను తక్షణమే
వాటిని ఖాళీ చేసి తమ మనుషులకు అప్పగించాలని హుకుం జారీ చేశారట. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక జనసేన ఎమ్మెల్యే ఫార్మా కంపెనీ వాళ్ళు తనకు కప్పం కట్టాలని ఆదేశిస్తున్నారట. కడప జిల్లాలో గతంలో మాదిరి భూకబ్జాలు జరుగుతున్నట్టు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండగా కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడాన్ని ఎలా సమర్థించుకుంటారు? వ్యాపారాలు చేసుకునే వారికి సహకరించాలి కానీ కప్పం కట్టాలని కోరడం ఏమిటి? తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నేళ్లుగా లేటరైట్ క్వారీలు నడుపుకుంటున్న వారిని గత ప్రభుత్వంలో తరిమేసి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వాటిని చెరబట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక సానా సతీష్ అనే ఆయన ఆ బాటలో పయనించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ తెలుగుదేశం శ్రేయోభిలాషుల మీడియాగా భావించే చోట రాసినవి నేను చదువుతున్నాను. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలి అని. అంటే ఇన్ని రాయడం అంటే నెల రోజుల లోపలే, వేరే వాళ్ళు రాస్తే అది అస్మదీయులు తస్మది.